మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనందజ్యోతి 18వ భాగం. మీరు నా ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకోకండి. చిలుకలు, సునకాలు మొదలైన పెంపుడు జీవులు ఉన్న ప్రదేశంలోకి కొత్త మనిషి గనక వస్తే గోలగోల చేసేస్తాయవి. పంజరంలోని ఈ పక్షి చాలా ప్రశాంతంగా ఉండటాన్ని గమనిస్తే కొత్త మనిషి ఎవరూ ఇక్కడికి రాలేదని మాకు అర్థమవుతున్నది. ఇక ఈ మందిరాన్ని శోధించాల్సిన అవసరం లేదు అంటూ వెనుతిరిగి క్రింది భాగంలోకి వచ్చేశాడు ఆ భటుడు. అతను, అతని సహచరులు భవన ప్రాంగణాన్ని దాటి వీధిలోకి వెళ్లిపోయిన తరువాత సౌదామిని చేయి పట్టుకుని తన మందిరంలోకి లాగింది హేమసుందరి. కోదండరాముడి ఆలయం దగ్గర జరిగిందేమిటో నాకు వివరంగా చెప్పు అని బ్రతిమాలింది. కోదండరాముడి ఆలయం దగ్గర జరిగిందేమిటో తనకు తెలిసినంతవరకు క్లుప్తంగా 4 మాటల్లో ఆమెకు తెలియజేసింది సౌదామిని. అప్పటికీ ఆమె తన చేతిని వదిలిపెట్టకపోవటంతో ప్రశ్నార్థకంగా చూసింది. గజదొంగ గర్గుడు ఎలా తప్పించుకున్నాడో నాకు అనవసరం. నేను చెప్పమన్న సంగతి అది కాదు, అసహనంగా అన్నది హేమసుందరి. నువ్వు చెప్పమన్న సంగతేమిటి? ఆమె అంతరంగంలోని మాటలు తనకు అర్థమై కూడా అర్థం కానట్లే అమాయకంగా ప్రశ్నించింది సౌదామిని. సేనాపతుల వారి కుమారుడిని కొట్టింది ఎవరు? అడగలేక అడగలేక అడుగుతున్నట్లు అస్పష్టంగా అడిగింది హేమసుందరి. పెద్దగా నవ్వి ఆప్యాయంగా ఆమె బుగ్గను చిన్నగా గెల్లింది సౌదామిని. నీ వరుస చూస్తుంటే నాసిరుల వారిని 4-5 దినాల వరకు లేచి నిలవలేని పరిస్థితిలోకి నెట్టిన ఆ దుండగీడును అభిమానించేటట్లు అగుపిస్తోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు సుమా అంటూ వెనుతిరిగి మందిర ద్వారాన్ని అధిగమించింది. భటులు బయటికి పోయిన తర్వాత కూడా మనం ఎక్కడే నిల్చుంటే నీ తల్లికి అనుమానం వస్తుంది, ఆగ్రహం అధికమవుతుంది. ఆమె నిద్రపోయిన తర్వాత తీరికగా మాట్లాడుకుందాం. నాసిరుల వారిని గాయపరిచిన ఆ జగజ్జెట్టిని గురించి నీకు తృప్తి కలిగేలా వివరంగా చెబుతాను. పెద్ద పెద్ద అడుగులతో క్రింది భాగంలోకి వెళ్లిపోతూ భుజం మీది నుంచి హెచ్చరించింది. ఎందుకో గాలిలో విహరిస్తున్న అనుభూతి హేమసుందరిని ఆవరించుకున్నది. చెంగున కదిలి కావేటి రంగని బొమ్మ ముందుకు పోయిందామె. నృత్యం చేస్తున్నట్లు వయ్యారంగా చేతుల్ని జోడించి నృత్య భంగిమలోనే ఆ దేవదేవునికి నమస్కరించింది. నా కోరిక తీర్చు ప్రభు, నన్నీ నరకం నుంచి బయటికి పంపించు. శ్రీరంగం వచ్చి నీ ముందు గజ్జ కడతాను, నీ మహిమను అందరికీ చాటి చెబుతాను మనసులోనే అనుకుంటూ తన శయ్య వైపు అడుగు వేసింది. కావేటి రంగనికి జయము, కొత్త మనిషికి జయము జయము ఉన్నట్లుండి మాట్లాడింది పంజరంలో ఎగురుతున్న ఆమె చిలుక. అలవాటు ప్రకారం ఆ పంజరం దగ్గరికి పోయి చిలుక తలమీద చిన్న చిటికి వేయబోతూ అది పలికిన ఆఖరి పలుకులు గుర్తుకు వచ్చేసరికి అదిరిపడింది హేమసుందరి. కొత్త మనిషికి జయమంటున్నావు, ఎవరే ఆ కొత్త మనిషి? అనుమానంగా చూస్తూ అడిగింది. తలను అటూ ఇటూ తిప్పుతూ రెక్కల్ని విదిలించిందా చిలుక. కొత్త మనిషి, కొత్త మనిషి అంటూ ఆ మందిరంలో ఒక మూలగా ఉన్న పెద్ద మందసం వైపు చూసింది. గుబగుబలాడుతున్న గుండెల్ని చిక్కబట్టుకుంటూ అటుకేసి అడుగు వేసింది హేమసుందరి. మందసం పక్క భాగంలో అమర్చి ఉన్న ఒక పట్టుతెరను పక్కకు లాగింది. మరో 10 నిమిషాల వరకు నా గుట్టు రట్టవదనే భావించాను, నీ రాచిలుకు నా బండారాన్ని బట్టబయలు చేయదనే భావించాను అంటూ ఆ తెర వెనుక నుంచి యువతలకు వచ్చాడు శ్రీధరుడు. కెవ్వున అరవబోయి ఆఖరి క్షణంలో తనను తని అదుపు చేసుకున్నది హేమసుందరి. గుండెలమీద చేయి వేసుకుంటూ వెనక్కి జరిగింది. నీకు అపకారం చేయటానికి నేను రాలేదు, నా వల్ల నీకు ఎటువంటి అసౌకర్యమూ కలగదు. రాజభటుల ఎద్దడిని తప్పించుకోవటానికి విధిలేని పరిస్థితిలో ఇక్కడికి వచ్చి తలదాచుకున్నాను, ఇంకో 2-3 క్షణికాల్లో వెళ్లిపోతాను అంటూ మందిర ద్వారం వైపు అడుగులు వేశాడు శ్రీధరుడు. కొత్త మనిషి, కొత్త మనిషికి జయము జయము కనుల్ని గుండ్రంగా తిప్పుతూ వల్లించింది చిలుక. చిన్నగా నవ్వి హేమసుందరి మాదిరిగానే ఆ చిలుక తలమీద చిన్నగా చిటిక వేశాడు శ్రీధరుడు. నా గురించి రాజభటులకు చెప్పకుండా నిగ్రహించుకున్న నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు. విధి అనుకూలిస్తే నీ కుడికాలికి చిన్న బంగారు కంకణాన్ని తొడుగుతాను అంటూ ద్వారం వైపు మరలాడు. తనకు తెలియకుండానే చేతిని జాచి అతన్ని ఆపింది హేమసుందరి. వీధిలో రాజభటుల సందడి తగ్గుముఖం పట్టలేదు. ఇప్పుడు మీరు బయటకి పోతే పట్టుబడటం తప్పనిసరి.
అస్పష్టమైన మాటలతో చెబుతూ మందిరపు తలుపుల్ని దగ్గరికి లాగింది. ఆమె అలా చేస్తుందని అనుకోకపోవటం వల్ల కాస్తంత ఆశ్చర్యపోయాడు శ్రీధరుడు. నేను ఇక్కడ ఉండగా ఎవరైనా ఇక్కడికి వస్తే నీ మర్యాదకు భంగం వాటిల్లుతుంది, అది నాకు ఇష్టం లేదు అంటూ అసహనంగా కదిలాడు. సౌదామిని తప్ప మరెవ్వరూ ఇక్కడికి రారు. సౌదామిని వచ్చినందువల్ల నా మర్యాదకు ఎటువంటి భంగమూ వాటిల్లదు. మీరు కుదురుగా కూర్చోండి అంటూ తన శయ్య పక్కనే ఉన్న ఆసనాన్ని అతనికి చూపించింది హేమసుందరి. దట్టీలో ఉన్న పిడిబాకును తడుముకుంటూ ఆ ఆసనం మీద కూర్చున్నాడు శ్రీధరుడు. ముక్కు మొగం తెలియని పరాయి మనిషిని తనంతట తనే తన మందిరంలో కూర్చోబెట్టగలగటం తనకే ఆశ్చర్యాన్ని కలిగించింది కాబోలో. తల వంచుకుని కాలి బొటన వ్రేలితో క్రింద సున్నాలు చుడుతూ నిలబడిపోయింది హేమసుందరి. ఆ రోజు ఉదయం నడివీధిలో నలుగురూ చూస్తుండగా అకస్మాత్తుగా తన పల్లకీని ఢీకొట్టిన యువకుడు అతనేనని గుర్తుపట్టిందామే. క్రింద పడిపోబోతున్న పల్లకీని పడిపోకుండా ఆపటం కోసం అతను పల్లకీ దండాన్ని భుజం మీదికి లాగుకున్న దృశ్యం కనుల ముందు మెదిలేసరికి ఒక్కసారిగా చల్లుమన్నది ఆమె శరీరం. మెరుపు కంటే వేగంగా కదలగల శక్తి కలవాడు కాబట్టే నాసిరదేవుడిని గాయపరిచి రాజభటుల చేతికి దొరకకుండా తప్పించుకురాగలిగాడు అతను. తను లేని సమయంలో సౌదామిని తన మందిరంలోకి వచ్చినా రెక్కల్ని తపతపలాడిస్తూ కేకలు పెట్టే తన రాచిలుక అతని ఆగమనాన్ని రాజభటులకు తెలియజేయకుండా ఎలా ఆగగలిగింది? ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు తెలిసిన మనిషి అతను. గజదొంగ గర్గుడిని ఉరికొయ్య మీద నుంచి తప్పించటం కోసం వచ్చిన దుండగీడు కూడా అతనేనని సౌదామిని చెప్పిన మాటలు మనసులో మెదిలేసరికి కొద్దిగా వివర్ణమైంది హేమసుందరి వదనం. నాసిరుడి వంటి కాముకుడికి బుద్ధి చెప్పటం వేరు, గజదొంగ గర్గుడి వంటి నేరస్థుడిని రక్షించటం వేరు. తను కూడా నేరస్థుడే అయి ఉంటాడు ఇతను. గర్గుడి మాదిరిగా ప్రజలను దోచుకుని హృదయం లేని దొంగగా జీవిస్తూ ఉండి ఉంటాడు. అటువంటి దుండగీడును తనంతట తను తన మందిరంలో కూర్చోబెట్టటం పొరపాటైందని అనిపించి చివ్వున తలెత్తి శ్రీధరుడి ముఖంలోకి చూసిందామే. ఉరికొయ్యకు వ్రేలాడుతూ ఉండవలసిన గర్గుడు తప్పించుకుపోవటానికి నేను సహకరించినట్లుగా అనుమానపడుతున్నావు నువ్వు, అవునా? అడిగాడు శ్రీధరుడు. తన మనసులోని మాట మనసులో ఉండగానే తెలుసుకోగలిగిన అతని చతురతను చూసి విస్తుబోయింది హేమసుందరి. నీ ముద్దు ముఖం మీద ఒట్టువేసి చెబుతున్నాను, సేనాపతులు వారి కుమారుడిని అశ్వం మీదు నుంచి క్రిందికి నెట్టటం ఒక్కటే నేను చేసిన నేరం. రాజభటుల ఆర్భాటాన్ని చూసి గర్గుడికి నాకు సంబంధాన్ని అంటగట్టారు ఈ నగర పౌరులు. ఆమె సమాధానం కోసం ఎదురుచూడకుండా ఆసనం మీదు నుంచి లేచి నిలబడుతూ చెప్పాడు శ్రీధరుడు. తన వదనం మీద ఒట్టువేయ సాహసించిన అతని ధైర్యాన్ని చూసి కోపగించుకోవాలో అతని రసిక హృదయాన్ని మెచ్చుకోవాలో అర్థం కాలేదు ఆమెకి. ఈరోజు ఉదయం నీ పచ్చల పల్లకీని ఢీకొట్టిన సందర్భంలో నిన్ను మొట్టమొదటిసారిగా చూశాను. మరోసారి చూడాలని, నీతో సంభాషించాలని అనుకున్న మాట వాస్తవం. అయితే ఆ కోరిక తీర్చుకోవటానికి మాత్రం ఇక్కడికి రాలేదు, రాజభటుల ఎద్దడి నుంచి తప్పించుకోవటానికి వచ్చాను అంటూ పెరటి తోటలో ఎత్తుగా ఎదిగి ఉన్న పున్నాగ వృక్షాన్ని ఆమెకు చూపించాడు శ్రీధరుడు. సౌధోపరి భాగం వరకు విస్తరించి ఉన్న ఆ చెట్టు కొమ్మల మీద నుంచి లాఘవంగా అతను తన మందిరంలోకి వచ్చి ఉంటాడని గ్రహించింది ఆమె. నీ మందిరంలో అడుగుపెట్టిన వెంటనే నీ నామాన్ని ఉచ్చరిస్తూ గొడవ చేయటం ప్రారంభించింది నీ రాచిలుక. అదృష్టవశాత్తు నెత్తిమీద చిటికవేసి బ్రతిమాలుకోగానే నోటిని అదుముకుని మౌనంగా ఉండిపోయింది. పంజరంలోని చిలుక వైపు చూపిస్తూ జరిగింది ఏమిటో చెప్పాడు అతను. పిలువని పేరెంటంలా వచ్చి నీకు అసౌకర్యాన్ని కలిగించినందుకు నన్ను మన్నించు అని అంటూ చటుక్కున మందిర ద్వారాన్ని అధిగమించి పున్నాగ వృక్షపు కొమ్మను పట్టుకున్నాడు. నాసిరుల వారు రాలేకపోయినందుకు ఎంతగానో బాధపడుతున్న తన తల్లి అతన్ని గమనిస్తే బిగ్గరగా అరిచి రాజభటులనందరినీ అక్కడికి రప్పిస్తుందన్న భయంతో అతన్ని ఆపేందుకు ప్రయత్నిస్తూ, అనవసరమైన ఆతృతను ప్రదర్శించి కష్టాలను కొని తెచ్చుకోకండి అని హెచ్చరించను కూడా హెచ్చరించింది హేమసుందరి. ఆ మాటలు తనకు వినబడినట్లే చెట్టు కొమ్మలను వదిలి పెరటి తోటలోకి దూకాడు శ్రీధరుడు. తొంగి చూస్తున్న ఆ ముద్దరాలికి కృతజ్ఞతా సూచకంగా చేసైగ చేసి చీకట్లలో కలిసిపోయాడు. నిండుగా ప్రకాశిస్తున్న పున్నమి చంద్రుడు దట్టమైన మబ్బుతెరల్లో మటుమాయమైపోయినట్లు అనిపించింది హేమసుందరికి. ఎన్నడూ ఎరుగని ఏవేవో విచిత్రమైన భావాలు
తన మనసును కలిచివేస్తున్నట్లు గ్రహించి గాఢంగా నిట్టూర్చిందామె. ఊరేమిటో పేరేమిటో తెలియని ఆ వ్యక్తిని గురించి తనింతగా కలవరపడటం దేనికి? పదే పదే అతని మాటల్ని ఆలకించాలని కోరుకోవటమేమిటి? ఏమైంది తనకు ఈరోజు? సమాధానాలు లభించని ఆ ప్రశ్నలతో సతమతమవుతూ సౌధోపరి భాగం నుండి ఆమె తన మందిరంలోకి అడుగులు వేస్తుండగా వినవచ్చాయి ఆ రోదన ధ్వనిలో. ఉలిక్కిపడి అటుకేసి చూసిన ఆమె కనులకు అగుపించింది రెండు గృహాలకు అవతలగా నివసిస్తూ ఉండే సుందరాంగి ఇందువదన. 4 వత్సరాల క్రితం ఒక అగ్ని ప్రమాదంలో చిక్కబడి ఒళ్లంతా కాలిపోవటం వల్ల వికృత రూపిణిగా మారిపోయిందా పడుచు. ఆ రోజు నుంచి ఆమెను చుట్టుముట్టాయి కష్టాలు. సౌందర్యోపాసకులైన రసికులు రాకపోకల్ని తగ్గించుకునేసరికి దుర్భర దారిద్ర్యం ఆమెను చుట్టుకుంది. 4 ఏళ్ల వయస్సు కలిగి ఉన్న తన బిడ్డను పెంచుకోవటం కోసం పడరాని పాట్లు పడుతోంది. పరిచయం గల పెద్ద మనుషుల ఇళ్లల్లో పరిచారికగా పనిచేసి పూటలు గడుపుకుంటోంది. తన తల్లి గమనిస్తే గొడవ చేస్తుందని తెలిసి కూడా క్రిందికి వెళ్లకుండా ఉండలేకపోయింది హేమ. ఇందువదన ఎందుకనో పెద్దగా కేకలు పెడుతూ ఏడుస్తున్నది. ఏమైందో ఒకసారి చూసి వస్తావా అని సౌదామినికి చెప్పబోతూ ముఖద్వారంలోనే నిలబడి ఉన్న తన తల్లిని గమనించి ఆ మాటల్ని తనలోనే అదుముకున్నది ఆమె. అంతలోనే లోపలికి వచ్చింది వీధిలోకి పోయి ఉన్న సౌదామిని. ఇందువదన బిడ్డకు ఏదో వ్యాధి వలన మైకం ముంచుకు వచ్చింది. ఏం చేయాలో తోచక తల్లడిల్లిపోతోంది పాపం. సానుభూతిగా పెదవులు విరుస్తూ శివకామినికి చెప్పింది. వ్యాధి వచ్చిన బిడ్డను ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటే వచ్చిన రోగం తగ్గిపోతుందా? వైద్యుడికి వర్తమానం పంపటమో తనే అతని దగ్గరికి పోవటమో చేయాలి గదా, నిరసనగా అన్నది ఆమె. మనకు సమీపంలో ఉన్న వైద్యుడు మహాపిసినారి. వెండి నాణాల మ్రోత వినబడందే వచ్చిన వారి నాడిని పరిశీలించడు. వెండి నాణాల మాట దేవుడెరుగు, రాగి కాసులు కూడా లేవట ఇందువదన దగ్గర అంటున్న సౌదామిని పలుకుల్ని ఆలకించి వెనుతిరిగింది హేమసుందరి. తన మందిరంలో నుంచి 10 వెండి నాణాల్ని తీసుకువచ్చి ఆశ్చర్యంగా చూస్తున్న సౌదామిని చేతుల్లో పెట్టింది. త్వరగా వెళ్లి ఇందువదనకు ఇచ్చిరావాలి. బిడ్డను వైద్యుని దగ్గరికి తీసుకువెళ్లమని చెప్పు. వెళ్ళు, త్వరగా వెళ్ళు అంటూ వీధి గుమ్మం వైపు నెట్టింది. హేమసుందరి వైపు కోపంగా చూడబోయి అందువల్ల ఎటువంటి ఉపయోగమూ లేదని గ్రహించటం వల్ల ముఖం ముడుచుకున్నది శివకామిని. దానధర్మాల విషయంలో ఆమె హెచ్చరికల్ని కొంచెంగా కూడా సరకు చేయదు హేమసుందరి. అరిచినా అల్లరి చేసినా పట్టించుకోనే పట్టించుకోదు. పరుగులాంటి నడకతో ఇందువదన ఇంటికి పోతున్న సౌదామిని వైపే చూస్తూ ముఖద్వారం దగ్గరే నిలబడింది హేమసుందరి. గర్గుడిని తప్పించిన దుండగీడు కోసం వెతికి వెతికి అలుపు వచ్చింది కాబోలో. ఒకరి తరువాత ఒకరుగా వేశ్యా వాటికలో నుంచి అవతలికి వెళ్లిపోతున్నారు అంతకుముందు గుంపులు గుంపులుగా అటుకేసి వచ్చిన నగర పౌరులు. బిడ్డను ఒడిలో పెట్టుకుని బెంబేలు పడుతున్న ఇందువదన వికృత వదనం వంక అసహ్యంగా చూస్తూ తలలు పక్కకు తిప్పుకుంటున్నారు. కన్నీరు మున్నీరవుతున్న ఇందువదనకు ధైర్యం చెప్పి అక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న వైద్యుని ఇంటికి తనే స్వయంగా వెళ్ళింది సౌదామిని. తలుపుల్ని తట్టి అతన్ని నిద్రలేపింది. హేమసుందరి ఇచ్చిన వెండి నాణాల్ని అతని తోసిటిలో పోసి పరిస్థితిని వివరించింది. వనమూలికలు, విషపాషాణాలు ఉన్న చెక్కపెట్టెను చంకబెట్టుకుని వడివడి అడుగులతో ఇందువదన ఇంటికి ఏతెంచాడు ఆ వైద్య శిఖామణి. 10 నిమిషాల పాటు బిడ్డను బిడ్డ నాడిని పరిశీలించి చూసి పెదవి విరిచాడు. నా మీదకు అంతటం లేదు ఈ బిడ్డను బాధిస్తున్న వ్యాధి ఏమిటో. రాచవీధిలోని ఉపమన్యుల వారి వద్దకు వెళ్లవలసిందే. ఆలసించటం అతి ప్రమాదకరం అని చెబుతూ తన చెక్కపెట్టెతో సహా వెనక్కి వెళ్లిపోయాడు ఆ వైద్యుడు. పిసరంత వైద్యం కూడా చేయకుండా హేమసుందరి ఇచ్చిన వెండి నాణాలన్నింటినీ స్వంతం చేసుకుని చేతులు ఊపుకుంటూ వెళ్లిపోతున్న ఆ పెద్ద మనిషి వంక కోపంగా చూసింది సౌదామిని. రాజవీధిలోని ఉపమన్యుల వారి వద్దకు వెళ్లి తీరాలన్న మాట చెవుల పడేసరికి మైకం వస్తున్నట్లు గోడకు చేరగిల పడిపోయింది ఇందువదన. రాజాధిరాజులకు, కోట్లకు పడగలు ఎత్తిన ధనవంతులకు తప్ప సామాన్యులెవరికీ వైద్యం చేయని భిషకుడు ఆ ఉపమన్యుడు. అతను తన బిడ్డకు వైద్యం చేయటమంటే తూర్పున ఉదయించవలసిన సూర్యుడు పడమటి నుంచి పైకి రావటమే. బిడ్డమీద ఆశను వదిలివేసుకుని బావురుమనటం మొదలుపెట్టిన ఇందువదన వంక నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయిన సౌదామిని గమనించి అటుకేసి బయలుదేరింది హేమసుందరి.